తెలంగాణలో పదవుల భర్తీకి ఏఐసిసి శ్రీకారం చుట్టింది. జిల్లా కమిటీ అధ్యక్షులను ప్రకటించింది. పాత 10 జిల్లాలకే మొగ్గు చూపిన హైకమాండ్ దాదాపుగా అంతా పాత వాళ్లకే అవకాశం కల్పించింది. హైదరాబాద్ డిసిసిగా మాజీ మంత్రి దానంను తప్పించి అంజన్ కుమార్ యాదవ్ ను నియమించింది. నేతల మధ్య ఏకాభిప్రాయం లేక ఖమ్మం డిసిసిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కర్ణాటకలో కమలానికి అధికారం దక్కకుండా నిలువరించిన కాంగ్రెస్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జిల్లా అధ్యక్షుల్ని నియమించింది. పాత 10 జిల్లాలకే సారథుల్ని ప్రకటించింది హైకమాండ్. కొత్తగా ఏర్పడిన మొత్తం 31 జిల్లాలకు డిసిసిలు నియమించాలని ముందుగా భావించినా దానివల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధిష్టానానికి నివేదించారు పిసిసి చీఫ్ ఉత్తమ్. దీంతో 10 జిల్లాలనే పరిగణలోకి తీసుకుంది ఏఐసిసి. ప్రస్తుతం డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారిలో ఎక్కువ మందికి మరో ఛాన్స్ దక్కింది. మహబూబ్నగర్ డిసిసిగా ఉబేదుల్లా కొత్వాల్, నల్గొండ డిసిసిగా బూడిద భిక్షమయ్య గౌడ్కు మరోసారి బాధ్యతలు కట్టబెట్టింది. వరంగల్ డిసిసిగా రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ తాహిర్ బిన్ అహ్మద్, మెదక్ డిసిసి సునీత లక్ష్మారెడ్డిని తిరిగి నియమించింది. ఆదిలాబాద్ డిసిసిగా మహేశ్వర్ రెడ్డి, కరీంనగర్ డిసిసిగా మృత్యుంజయులు మళ్లీ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల తరువాత సరిహద్దు రగడతో స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి డిసిసిలను ప్రకటించింది అధిష్టానం. హైదరాబాద్ డిసిసిగా దానం నాగేందర్ స్థానంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను నియమించింది. రంగారెడ్డి డిసిసిగా క్యామా మల్లేష్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. వరంగల్ సిటీ బాధ్యతను శ్రీనివాసరావుకు, కరీంనగర్ సిటీ డిసిసి పగ్గాలు కర్రా రాజశేఖర్ రెడ్డికి అప్పగించింది. నిజామాబాద్ సిటీ డిసిసిగా కేశవేణు, రామగుండం సిటీ డిసిసిగా లింగస్వామి యాదవ్ను నియమిస్తూ ఉత్తర్వుల్ని జారీ చేసింది ఏఐసిసి. మరోవైపు ఖమ్మం జిల్లా నేతల మధ్య పంచాయతీతో ఆ జిల్లా డిసిసి నియామకాన్ని పెండింగ్ లో పెట్టింది హైకమాండ్. రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డిలతో కుంతియా చర్చలు జరిపినా ఎంపిక కొలికి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఖమ్మం డిసిసి నియామకాన్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ లో చేరనున్నారా? వచ్చే నెలలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా జోరందుకోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన మోత్కుపల్లి ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లికి టీఆర్ఎస్ నుంచి మంచి ఆఫర్ కూడా వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు. చాలాసార్లు ఇది రుజువైంది. ఇలాంటిదే మరోసారి పునరావృతం కాబోతోంది. తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే టీటీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి త్వరలో కార్యక్రమంలో సమాచారం. గులాబీదళం ఆయన్ని ఆహ్వానించినట్లు, వచ్చే నెలలో ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టీడీపీని బతికించాలంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని లేదంటే విలీనం చేయాలని ఆ మధ్య మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ప్రకంపనలు రేపాయి. కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు, అయినా నర్సింహులు వెనక్కి తగ్గలేదు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అధినేత సైతం మోత్కుపల్లిని దూరం పెడుతూ వస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మోత్కుపల్లికి ఆహ్వానం అందలేదు. నాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్న నర్సింహులు పార్టీ మారడంపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మోత్కుపల్లితో చర్చలు జరిపినట్లు సమాచారం. మోత్కుపల్లికి వరంగల్ లోక్సభ లేదంటే తుంగతుర్తి అసెంబ్లీ సీటును టీఆర్ఎస్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున అదే స్థానంపై ఆశపడుతున్నట్లు సమాచారం. మోత్కుపల్లి చేరికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలం పెరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేస్తున్నారు. అదే సమయంలో మోత్కుపల్లికి తుంగతుర్తి టికెట్పై టీఆర్ఎస్ లోనూ చర్చ జరుగుతోంది.
ఇటీవలే అక్కడ పర్యటించిన మంత్రి కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కిషోర్ మళ్లీ పోటీ చేస్తారని ప్రకటించారు. మోత్కుపల్లి వస్తే ఆయన భవితవ్యం ఏంటన్నది ఆసక్తికరమే. తెలంగాణలో ఏ అసెంబ్లీ పరిధిలో లేని గ్రూపులు ఆ ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి. గత జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో చోటామోటా నాయకులంతా కారెక్కేశారు. అప్పటి వరకు ఏకతాటిపై ఉన్న వారంతా ఇప్పుడు ఎవరికి వారు యమునా తీరు సందంగా గ్రూపులు మొదలు పెట్టారు. అసలే బలమైన ప్రతిపక్షం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్, దీంతో ఈ గ్రూపు రాజకీయాలతో ఎలా ఢీ కొట్టడమని తలలు పట్టుకుంటోంది అధికార పార్టీ. గ్రూపు రాజకీయాలకు కేరాఫెడరస్ గా మారిన నియోజకవర్గం ఎక్కడ? జిల్లా మంత్రి, రాష్ట్ర పార్టీ సైతం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ ఎవరా నేతలు? తెలంగాణలోనే మోస్ట్ హాట్ పాలిటిక్స్ కి కేరాఫ్ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో దశాబ్దాల పాటు సిపిఎం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లా కేంద్రం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ పాగా వేశారు. 2014 జనరల్ ఎలక్షన్ తర్వాత మారిన సమీకరణాల్లో కాంగ్రెస్, టీడీపీ, సిపిఎంల నుంచి అధికార పార్టీలోకి భారీగా వలసల పర్వం మొదలైంది. అయితే ఆయా పార్టీల నుంచి వచ్చిన వారంతా ఎవరికి వారు గ్రూపులు కట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఒక్క నల్గొండ జిల్లా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూపులు రాష్ట్రంలోనే మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదేమో. రెండు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అధికార పార్టీ నేత దుబ్బాక నరసింహారెడ్డి కాస్త దూకుడు పెంచారు. అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రులతో పాటు కలిసి తిరగడం, పెద్ద ఎత్తున నిధులను తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయన సమీప బంధువు బావ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కార్యక్రమంతో మరింత జోష్ పెంచారు. ఎంపీ గుత్తా, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబ్బాకలు ఏకమవడంతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి వర్గం అలర్ట్ అయింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీద పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన టీడీపీ నేత కంచర్ల భూపాలరెడ్డిని టీఆర్ఎస్ లోకి తీసుకురావడం అన్నీ చకచకా అయిపోయాయి. అప్పటి వరకు నల్గొండ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న దుబ్బాకను తప్పించి టీడీపీ నుంచి వచ్చిన భూపాలరెడ్డికి పదవి కట్టబెట్టారు. గుత్తా సుఖేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన అనుచరుడుగా ఉన్న కంచర్ల భూపాలరెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి ఫాలోవర్గా మారారు. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. అధికారులు, పోలీసుల పోస్టింగ్లు సహా తమ పనులను చక్కబెట్టుకోవడంలో మంత్రి, ఎంపీ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మరోవైపు జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, బ్రాహ్మణ పరిషత్ లో సభ్యుడిగా ఉన్న చకలం అనిల్ కుమార్ లాంటి నేతలు తమ తమ వర్గాలుగా ఎవరికి వారు గ్రూపులను నడిపిస్తున్నారు. వీరంతా ఈనాడు పార్టీ కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినప్పటికీ వలస వచ్చిన నాయకులే ఆధిపత్యం చెలాయిస్తున్నారని నియోజకవర్గంలో ఏకంగా మీటింగ్లను సైతం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ మీద వచ్చిన వ్యవసాయ ట్రాక్టర్లు, ఆయా కాంట్రాక్టర్లు చాలా వరకు రీసెంట్ గా టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నాయకులకే దక్కుతున్నాయంటూ వాపోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీనే నమ్ముకున్న తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమంటూ బాహటంగానే హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే టీడీపీ నుంచి వచ్చిన కంచర్ల భూపాలరెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించి మళ్లీ దుబ్బాక నరసింహారెడ్డికి ఇన్ఛార్జి పదవి కట్టబెట్టాలంటున్నారు. మొత్తానికి అధికార పార్టీ నాయకులు అంతర్యుద్ధంలో బిజీగా ఉంటే కాంగ్రెస్ నాయకులు చాప కింద నీరులా వెళ్తున్నారు. తెలంగాణలో తొలి నియోజకవర్గంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం ఊపందుకుంది. ఇక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసేందుకు పలువురు పోటీ పడుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు అన్ని ప్రధాన పార్టీల్లో కూడా అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. టికెట్ ఇస్తే సరి, లేదంటే ఇండిపెండెంట్ అంటున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసి అనూహ్యంగా గెలుపొందారు. పార్టీలకు అతీతంగా గెలిచి నియోజకవర్గంలో తన చరిష్మాను చాటుకున్నారు. నిర్మల్ తర్వాత రాజకీయ కేంద్రంగా ఉన్న సిర్పూర్లో
ఈ మారు పోరు రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీతో పాటు స్వతంత్రుడు పోటీకి కాలు దువ్వుతున్నారు. సీఎం కేసీఆర్ సిట్టింగులకు టికెట్ ఇస్తామన్న హామీతో కోనప్ప ధీమాగా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య కూడా టికెట్ రేసులో ఉన్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. కోనప్ప సైతం సమ్మయ్య వర్గం వారిని పట్టించుకోకపోవడం, సీనియర్లను కాదు అని వ్యవహరించడంతో ఈ విభేదాలు మరింత వీధిని పడ్డాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ విభేదాలను ఆసరా చేసుకుని కాంగ్రెస్ లబ్ధి పొందాలి అనుకుంటోంది. అందులో భాగంగానే సీనియర్ నేత సమ్మయ్యను పార్టీలోకి ఆహ్వానించారు. వీలైతే పార్టీ టికెట్ కూడా ఇప్పిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ నేత కావేటి సమ్మయ్యకు ఆఫర్ ఇవ్వగా ఈయనకు పోటీగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప అల్లుడు రావి శ్రీనివాస్, టీపీసీసీ అధికార ప్రతినిధి గోసుల శ్రీనివాస్ యాదవ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీరామ్ గణపతులు సైతం టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరితో పాటు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు తనయుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు రేసులోకి వచ్చారు. తండ్రి పురుషోత్తమరావు, తల్లి పాల్వాయి రాజ్యలక్ష్మిల ఇమేజ్ తో గెలుస్తారని ధీమాగా ఉన్నారు. ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నా ఎన్నికల నాటికి నాయకులు తమకే టికెట్ ఇచ్చే పార్టీకే జై కొట్టడానికి తెర వెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీలు హ్యాండ్ ఇస్తే స్వతంత్రంగా అయినా సత్తా చాటుతామంటున్నారు నాయకులు. ఇప్పటికే ఆశావహులంతా నియోజకవర్గంలో తిరుగుతూ సందడి చేస్తున్నారు. మరి జనం మద్దతు ఎవరికుందో. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరుగుతున్నాయి. టికెట్ కోసం నాయకులు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. గెలుపు ధీమా ఉన్న నియోజకవర్గాల్లో కూడా వర్గ పోరుతో ఎక్కడ చతికిల పడతామోనన్న భయం కార్యకర్తలను వెంటాడుతోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అదే జరుగుతోందా? జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మరణం అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతిని తట్టుకుని అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఇక్కడి ఎమ్మెల్యే. ఎన్నికల ముందే వర్గపోరు ఉన్న మంత్రి హరీష్ రావు జోక్యంతో అంతా కలిసికట్టుగా పనిచేశారు. కొంతకాలం నేతలు సఖ్యతగానే కనిపించినా ఇటీవల మళ్లీ వార్ మొదలై ఎన్నికలు దగ్గర పడుతున్న గ్రూప్ రాజకీయాలు రాజుకుంటున్నాయి. తాజాగా నియోజకవర్గంలో 4 గ్రూపులున్నాయి. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, హనుమంతు, ఇలా ఎవరికి వారు సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. రైతు బంధు పథకం మరోసారి నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదిక అయింది. ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ వర్గం అడ్డుకుంటోంది. రాములు నాయక్ పాల్గొంటున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వర్గం నాయకులు నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడిగా జరగాల్సిన రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారుతోంది. నియోజకవర్గానికి చెందిన నాయకులంతా కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. వీరి మధ్య గొడవల కారణంగా మంత్రులు కార్యక్రమాలు కూడా రద్దవుతున్నాయి. ఎవరికి వారు 2019 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో అధిష్టానం వద్ద పంచాయతీ పెడుతున్నారు. నాయకుల తీరుతో కార్యకర్తలు కూడా విసిగిపోతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని నేతల మధ్య రాజీ కుదర్చాలని కోరుతున్నారు, లేదంటే పార్టీ నష్టపోతోందని హెచ్చరిస్తున్నారు. మరి రాష్ట్ర పార్టీ నియోజకవర్గంలో వర్గపోరుకు చెక్ పెడుతుందా చూడాలి. మినీ మహానాడు వేదికలుగా నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీలో కొత్త పాత నేతల విభేదాలు బహిర్గతమవుతున్నాయి. నియోజకవర్గాల్లో నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మరికొన్ని చోట్లయితే ప్రత్యక్ష విమర్శలతో జిల్లా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మంత్రులు కొన్ని నియోజకవర్గాలకే పరిమితమయ్యారా? స్థానిక నేతల ఘాటైన విమర్శలకు జడిసిన మంత్రులు జిల్లా అధ్యక్షుడు మినీ మహానాడు సమావేశాలకు కూడా దూరమవుతున్నారా? నెల్లూరు జిల్లా టీడీపీ వర్గపోరుపై TV5 స్పెషల్ రిపోర్ట్. ఎన్నికలకు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా అధికార పార్టీ టీడీపీలో వర్గపోరు కలవర పెడుతోంది. మినీ మహానాడు వేదికల్లో నియోజకవర్గ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఆత్మకూరులో మొదలైన ఈ సంఘర్షణలు కోవూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ వరకు పాకాయి. గత వారం రోజులుగా నేతల తీరు, జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అసలు మంత్రుల మధ్య సమన్వయం లేదన్నది పార్టీలో వాదన. సోమిరెడ్డి, నారాయణ ఎదురు పడితే మాట్లాడుకోవడం, సమీక్షా సమావేశాల్లో కలిసి వేదికలపై కూర్చోవడం మినహా
గడిచిన 4 ఏళ్లలో ఏకతాటిపై పనిచేసిన దాఖలాలు లేవంటున్నారు. ఎవరికి వారే జిల్లాపై పెత్తనం కోసం పాకులాడుతున్నారు తప్ప పార్టీ కోసం పనిచేసిన సందర్భాలు లేవని కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆత్మకూరు మినీ మహానడిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా తనతో వైరం ఉన్న సోమిరెడ్డి ఆత్మకూరులో మరో నేత కన్నబాబును ప్రోత్సహించి తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారని ఆనం భావిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే మహానాడు వేదికగా మంత్రిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అటు ఆత్మకూరు సభలో మంత్రి సోమిరెడ్డిని విమర్శిస్తున్న సమయంలో మంత్రి నారాయణ ఉన్నా కనీసం వారించకపోవడం సోమిరెడ్డి వర్గీయులను ఆగ్రహానికి గురి చేసింది. ఆత్మకూరు అనుభవంతో మంత్రి నారాయణ మిగతా మినీ మహానడులకు దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్యాయంగా జైల్లో పెడితే నేను స్టేజ్ను పోగొడతానని అడుగుతున్నా. నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి మీ ట్రిబ్యునల్ చౌదరి గారు నాకు అలర్ట్ పంపించినటువంటి సందర్భం, ఇలాంటివి ప్రతి సందర్భంలో అవమానాలు జరుగుతున్నాయి. ఏనాడు ఇన్ని అవమానాలు మేము పడలేదు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మా కార్యకర్తలకు అండగా ఉండి మేము పార్టీని ప్రభుత్వంలో పనిచేసుకుంటూ వాళ్ళకి అండగా నిలిచేమే తప్ప మేము ఎంత. కానీ ఇవాళ అధికార పార్టీలో ప్రముఖులం, మేమే ఈ నియోజకవర్గాలకి ఇన్ఛార్జులం, కానీ మాకు ఛార్జే లేదు, మేము ఇన్ఛార్జులం మాత్రమే. మరోవైపు మంత్రి సోమిరెడ్డికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మధ్య మొదటి నుంచి గ్యాప్ ఉంది. రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆదాల ఆరోపిస్తున్నారు. మినీ మహానాడులో సోమిరెడ్డిపై ఆయన సూటి విమర్శలు చేశారు. రామనారాయణ రెడ్డి గారు రేపు పొద్దున ఆత్మకూరులో గెలిస్తే ఎక్కడ పోటీ వస్తాడో, ప్రభాకర్ రెడ్డి గెలిస్తే ఎక్కడ పోటీ వస్తాడో అనేది మంచి భావం కాదు. రేపు చంద్రబాబు నాయుడు తిరిగి మీకు పదవిస్తే మేము ఊరు కూడా అడ్డమరం, పదవుల కోసం మేము ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అటు టీడీపీ జిల్లా స్థాయి మహానాడుకు ఆనం డుమా కొట్టారు. ఆదాల వచ్చినా మంత్రులపై విమర్శలు చేసి స్టేజీ దిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ మారతారంటూ ప్రచారం మొదలైంది. నా మీద విస్తృతంగా పార్టీ మారతాడో మారతాడని ప్రచారం జరుగుతుంది, దీన్ని ఎవరు నమ్మవద్దు, మారే ప్రసక్తి లేదు, అలాంటి ప్రచారం చేసేవాళ్ళు కూడా మారుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ. మరికొందరు పార్టీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటగిరిలో ఎమ్మెల్యే కోరుగుంట రామకృష్ణకు, మున్సిపల్ చైర్మన్ దొత్తు శారదకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. జిల్లా మహానాడుకు దొత్తు శారద రాలేదు. కోవూరు నియోజకవర్గానికి చెందిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డికి ఆహ్వానమే అందలేదు. ఉదయగిరి నియోజకవర్గ మహానాడులో మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి కూడా అదే పరిస్థితి. గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాసెం సునీల్ కు, మున్సిపల్ చైర్మన్ దేవసేనమ్మకు, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదులకు మధ్య విభేదాలున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గొడవల్ని సర్దుబాటు చేసి వివాదాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర మౌన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం వర్గ విభేదాలు, వివాదాలు బహిర్గతమవుతున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశం ఉందని పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆధిపత్య పోరుకు అడ్డగా మారిన ఖమ్మం కార్పొరేషన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంతకాలం కమిషనర్ ను బదిలీ చేయాలంటూ డిమాండ్ చేసిన కార్పొరేటర్లు ఇప్పుడు మేయర్ ను కూడా మార్చాలంటూ సరికొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. అధికార పార్టీ కార్పొరేటర్లు అంతా ఒక్కటయ్యారు. మరి కార్పొరేషన్ లో తలెత్తిన పంచాయతీని పెద్దలు ఎలా తీర్చబోతున్నారు? మంత్రి తుమ్మల జోక్యం చేసుకుంటారా? ఖమ్మం కార్పొరేషన్ లో కార్పొరేటర్ల మధ్య వివాదం ముదురుతోంది. అధికారపక్ష కార్పొరేటర్లందరూ మేయర్ మీదే తిరుగుబాటు చేశారు. మేయర్ ను తొలగించాల్సిందేనంటూ ఏకంగా సమావేశం పెట్టుకుని మరీ ఏకాభిప్రాయ తీర్మానం చేశారు. కమిషనర్తోనే వేగలేకపోతున్న తమకు మేయర్ అదనపు తలనొప్పిగా మారంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఎమ్మెల్యే అజయ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. రహస్యంగా సమావేశమైన టీఆర్ఎస్ కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరేయడంతో అధికార పార్టీలో కలకలం రేగింది. ఖమ్మం కౌన్సిల్ లో టీఆర్ఎస్ దే ఆధిపత్యం. మొత్తం 50 డివిజన్లలో 42 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. మొదట్లో అంతా బాగానే ఉంది. కార్పొరేషన్ కు కమిషనర్ గా ఐఏఎస్ అధికారి సందీప్ జా వచ్చిన తర్వాత మొత్తం పెత్తనం ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. కార్పొరేటర్లు పని చెప్పినా అధికారులు చేయడం లేదు, కనీసం వెనుక పత్రాలు కూడా తీసుకోవడం లేదు. కార్పొరేటర్ల పనులు ఏమీ చేయొద్దంటూ సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు. దీంతో కొంతకాలంగా రగిలిపోతున్న కార్పొరేటర్లు మేయర్ తన అధికారాలను వాడాలని కోరారు. అయినా ఆయన పట్టించుకోవడం లేదు.
పైగా మేయర్ కార్పొరేటర్లపై గుర్రుగా ఉండడంతో వీరంతా కమిషనర్తో మేయర్ కలిసిపోయారని ఆరోపిస్తున్నారు. కమిషనర్ ప్రతి డివిజన్ లో పర్యటిస్తూ కార్పొరేటర్ల ప్రమేయం లేకుండానే పనులు చెక్కబెడుతున్నారు. కార్పొరేటర్లకు ఆహ్వానం ఎందుకు పంపలేదని అడిగినా మేయర్ కిమ్మనకపోవడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. కార్పొరేటర్లంతా అవినీతి పర్లేనన్న వైఖరిని కమిషనర్ బహిరంగంగానే వ్యక్తం చేయడంతో కార్పొరేటర్లు అవమానకరంగా భావించారు. కేటీఆర్ పర్యటనలో ఫిర్యాదు చేసినా అక్కడే ఉన్న తుమ్మల జోక్యం చేసుకుని కమిషనర్ ను సమర్థించారు. దీంతో కార్పొరేటర్లు నిస్సహాయులయ్యారు. ఇక లాభం లేదనుకున్న కార్పొరేటర్లంతా భేటీ అయ్యారు. మేయర్ ను తొలగించడంతో పాటు కమిషనర్ ను బదిలీ చేసేలా ఒత్తిడి తేవాలని నిర్ణయానికి వచ్చారు. తాడుపేడు తేల్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. కార్పొరేటర్ల రహస్య సమావేశం ఫలితాన్ని ఇస్తుందా? మేయర్ ను తొలగించడానికి మంత్రి అంగీకరిస్తారా? స్థానిక ఎమ్మెల్యే అజయ్ ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది ఉత్కంఠగా మారింది. అధికార పార్టీ సభ్యుల తిరుగుబాటుతో నేతలు రంగంలోకి దిగారు. కానీ తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజీనామాలకు సైతం సిద్ధమని హెచ్చరిస్తున్నారు. చూస్తూనే ఉండండి.